తాజాగా వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనంగా మారాయి దేశవ్యాప్తంగా ఉన్న కొంతమంది సీఎంలకు సైతం సవాళ్ళు విసిరారు అన్నట్టుగా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది ఇంతకీ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే అంటే ఒక రకంగా ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడంలో ఇదొక స్టంట్ అనేది కొంతమంది చెబుతుందన్నమాట అంటే తాజాగా జలకళ అనే పథకం తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి కొత్త కొత్త పథకాలను మీదకు తీసుకొచ్చి ఇటు రైతులకు ఇటు ప్రజలకు ఎంతో మేలు చేకూరుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంతో గొప్పగా చెబుతూ అదే సమయంలో విజయసాయిరెడ్డి గారు సంధించిన కొన్ని అంశాలన్నమాట అంటే వ్యవసాయదారుడికి అసలు సిసలు సమస్య సాగునీరు దీన్ని అధిగమించేందుకు కొందరు బోర్లు వేయడం అవి కాస్త ఫెయిల్ అవడంతో ఆర్థికంగా చాలా మంది కుంగిపోయే పరిస్థితి ఉంటుంది అంతకంతకు పెరిగిపోయే అప్పుతో చాలామంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకునే దుస్థితి ఖచ్చితంగా ంగా ఉంది అయితే ఇలాంటివి లేకుండా చేయడం కోసం రైతుకు అవసరమైన బోర్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వమే వేయడం అనేది ఈ జలకళ యొక్క ముఖ్య ఉద్దేశం వారి మీద ఆర్థిక భారం పడకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పడానికి ఈ జలకల పథకం ఒక నిదర్శనం అయితే బోర్లు వేసి ఉచిత మోటార్ల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఐదు లక్షల ఎకరాలని సాగులోకి తీసుకురావాలి అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రధాన లక్ష్యం అందులో భాగంగానే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో జలకల పథకంలో భాగంగా రైతులకు చాలా వరకు మేలు కూడా చేకూరుతుంది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయంతో ఇదే విషయాన్ని ప్రస్తావించారు పార్టీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యులు ఎంపీ విజయసాయిరెడ్డి గారు అయితే ఇక్కడ అదే నేపథ్యంలో జలకల లాంటి పథకాన్ని ఏ రాష్ట్రమైనా అమలు చేసిందా అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కానివ్వండి జలకళ వంటి పథకాలు తీసుకురావడం పక్క రాష్ట్రాలు సైతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క తొంగి చూస్తున్నాయి అంటే ఈ తరహా పథకం అమలు చేసే దమ్ము ఏ ఏ ముఖ్యమంత్రికి లేదు అది ఒక దమ్మున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అంటూ ఒక రకంగా పక్క రాష్ట్రాల సీఎంల విషయంలో విషయాన్ని కూడా తెర మీదకు తీసుకురావడం అంటే మన రాష్ట్రం గొప్పతనం చెబుతూ రాష్ట్ర ఇలా చేయలేదు మన సీఎంఏ చేశారు అంటూ ఆయన చెప్పిన అంశాన్ని ఇప్పుడు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి